ఎప్పుడు సాయిపల్ల గురించి వార్తలు వచ్చినా మెయిన్ మాట్లాడుకునేది ఆమె నిండైన దుస్తుల్లో మాత్రమే కనిపిస్తోందని గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకుందని ఎక్కువగా వినపడుతుంది సాయిపల్లివి కూడా గ్లామర్ పాత్రలైతే చేయనని దర్శక నిర్మాతలకు కరాఖండిగా చెప్పేస్తారని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది అందుకే తనకు చాలా సినిమా అవకాశాలు పోయాయని అయినా కూడా ఎప్పుడు బాధపడలేదని సాయి పల్వి చెప్పింది గ్లామర్ పాత్రలు చేయరని చెప్పింది కానీ ఎప్పుడు కూడా ఎందుకు తన గ్లామర్ పాత్రలు చేయకూడదని అనుకుందా మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు తాజాగా నటించిన అమరన్ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో అస్సలు విషయం చెప్పేసింది అసలు ఎందుకు తన గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాల్సి వచ్చిందో సాయి పల్వి ఈ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది నేను సినిమాలలోకి రాకముందు ఎడ్యుకేషన్ నిమిత్తం జార్జియా వెళ్లాను అక్కడ ఎంతో ఫేమస్ అయినా టాంగో డ్యాన్స్ నేర్చుకున్నా ఆ డాన్స్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్ ఉంటుంది ఆ కాస్ట్యూమ్ ఫీల్ అయ్యాకే ఆ డ్యాన్స్ శిక్షణ పొందాను ఒక స్టేజ్ మీద ఆ డ్యాన్స్ కూడా వేశాను ఆ తర్వాత ప్రేమం సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా టైంలో నా ట్యాంగో డ్యాన్స్ వీడియోను కొందరు చేసి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ నన్ను ఎత్తగానో బాధ పెట్టాయి ఆ సినిమాలో శరీరం కనిపించేలా దుస్తులు వెయ్యకూడదని నిర్ణయించుకున్నాను అదే ఇప్పుడు ఒక మారిపోయిందని సాయి చెప్పుకొచ్చింది అది అసలు విషయం